ఈరోజు అమ్మమ్మ ఇంట్లో కరివేపాకు కారం పొడి నన్ను చాలామంది అడిగారు, ఎంతోమంది అడిగారు, అందుకని చేశాను. ఇది ఎలా తయారు చేశానో చూద్దాము. రండి రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఇంట్లో కరివేపాకు కారం పొడి ఎంతోమంది అడుగుతున్నారు చెయ్యమ్మని. పాపం ఒక అమ్మాయి అయితే అమ్మాయి పేరు ఏంటి, ఎన్ని రోజులు చేసిందో, అమ్మ కరివేపాకు కారం పొడి చెప్పమ్మ, అమ్మ కరివేపాకు పచ్చడి చెప్పమ్మ అని ఎన్నిసార్లు అడిగిందో పాప అమ్మాయి. అమ్మాయి ఫోన్ చేసినప్పుడు అలా నేను బయటే ఉండ. సరే ఇప్పుడు ఈ కరివేపాకు కారం పొడికి, ఇది నా స్టైల్ కరివేపాకు కారం పొడి, దీనికి కావలసిన పదార్థాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు గట్టిగా పట్టుకుంటే ఎట్ట చీసి ఎట్ట గట్టిగా పట్టుకుంటే ఒక్క గుప్పిడు కరివేపాకు కరెక్ట్గా నేను కొలతలతో చెప్తున్నాను, చేసుకోండి అద్దరిపోయిద్ది. గట్టిగా పట్టుకొని తీస్తే గుప్పిడు కరివేపాకు ఒక 20 ఎండుమిరపకాయలు 20 వేసుకోండి సరిపోయిద్ది. ఉప్పు మాత్రం సరిపడా వేసుకోండి, కళ్ళుప్పే వేసుకోండి బాగుంటుంది. చింతపండు కావలసిన వాళ్ళు వేసుకోండి, వద్దనుకుంటే మానేయండి. చింతపండు వేస్తే ఇంకా అద్దరిద్ది, అది చింతపండు. ఇప్పుడు 25 గ్రాములు శనగపప్పు, 25 గ్రాములు పొట్టు మినప్పప్పు, పొట్టు ఉండాయే తెచ్చుకోండి బాగుంటుంది, టేస్ట్ మంచి వాసన వస్తూ ఉంటుంది. 25 గ్రాములు ధనియాలు, 1 స్పూన్ నిండా జీలకర్ర, ఇవి 60 గ్రాములు 50 గ్రాములు పైనే ఉండయి. మీరు వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. డయాబెటిక్ కానీ కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, బాలింతలు తినేదానికి వాళ్ళకి, ఎవరికైనా సరే ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి ఎక్కువ వేసి కరివేపాకు కారం తింటే జుట్టు రాలే సమస్య తగ్గిద్ది. ఈ షుగర్ ఉన్నవాళ్ళు తినొచ్చు, బీపీ తగ్గించిద్ది, షుగర్ తగ్గించి షుగర్ని కంట్రోల్లో ఉంచిద్ది కరివేపాకు. మళ్ళీ ఇంకా చాలా ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి నేను మర్చిపోతుంటా. అది ఎంట్రుకలు రాలకుండా, ఎంట్రుకలు గట్టిగా దృఢంగా ఉండటానికి కుదుళ్ళు పనికొచ్చిద్ది. కళ్ళకు మంచిది, దీంట్లో ఏ సి విటమిన్ల వల్ల కళ్ళు చక్కగా పనిచేస్తాయి. కరివేపాకు రోగ నిరోధక శక్తి పెంచిద్ది. అంత సూపర్ అయిన కరివేపాకు అన్నమాట. కరివేపాకులు ఇంకా ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. నేను అవన్నీ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా కరివేపాకుతో ఇంకోటి చేసేప్పుడు చెప్తాను. ఇప్పుడు వీటన్నిటినీ వేయించుదాము. పదండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఇదిగో ఏంటి అమ్మమ్మ గ్రేప్స్ పెట్టుకుంది ఇక్కడ అనుకుంటున్నారా? ఈ గ్రేప్స్ కాదు, దొడ్లోనే ఉందగా చెట్టు, కరివేపాకు, కరివేపాకు కారం, కరివేపాకు కాయలు. ఇవి దొరికితే మాత్రం మీరు అస్సలు వదలొద్దు. ఈ కరివేపాకు కాయలు ఏం కొంతమందికి తెలియదు, కరివేపాకు కాయలు అంటారని నేను ఈ కరివేపాకుతో కూడా తుంచాను అన్నమాట. బాగా గుత్తులు ఉండయి, ఎంత టేస్ట్గా ఉండయి అనుకుంటున్నా, సూపర్గా ఉండయి, తీయగా ఉండయి, భలే ఉండయి. కాయలు, కరివేపాకు కాయలు, కరివేపాకు కాయలు కనుక రోజు పొద్దున్నే పరగడుపుని కనుక ఒక రోజు దొరికితే, మీకు 5-6 కరివేపాకు కాయలు తింటే ఆ తర్వాత మీకు మీరే చెప్తారు, బ్లడ్ కూడా క్యూర్ అయిపోయిద్దంట, బ్లడ్ శుభ్రపరిచిద్ది. అసలు ఈ కరివేపాకు వల్ల, కరివేపాకు చెట్టు వల్ల, కరివేపాకు కాయలు వల్ల, అన్నిటి వల్ల ఎంత ఉపయోగాలో ఉండయి. మన దొడ్లో బలిచి పాపం మనకి ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి సహకరించే కరివేపాకులు. అసలు ఎంత టేస్ట్గా ఉంటాయి అనుకుంటున్నా ఈ కరివేపాకు కాయలు. ఇట్ట బాగా పండిన తర్వాత ఒక్కసారి తినండి, చూడటానికి నేరేడు పండులాగా ఉంది కదా, అచ్చం తినండి, ఎంత సూపర్గా ఉంటుందో. ఈ ప్రాసెస్ అంతా మీరు ఇనప బాండీ కనుకుంటే ఇనప బాండీలోనే చేసుకోండి, చాలా మంచిది, బాగుంటుంది కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ నూనె లేకుండా ఈ కరివేపాకు బాండీలో వేసి కొంచెం వేయించుదాం. దీన్ని ముందు ఎట్టా క్లీన్ చేసుకోవాలో చెప్పలేదు కదా మీకు. ఆ చెట్టు నుంచి కోసుకొచ్చి కొమ్మలు ఉప్పు నీళ్ళల్లో జాడించుకొని మళ్ళీ మంచినీళ్ళల్లో కడిగి కొంచెం ఒక దండెం లాంటి దాని మీద వేసామనుకో, ఆకులు నీళ్ళన్నీ ఓడిగిలిపోతాయి, శుభ్రంగా ఆరిపోయిద్ది. అప్పుడు తీసుకొచ్చి ఇంకా ఇట్ట దూసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను కొంచెం వేయించుతా. చూడండి, సిమ్లో పెట్టి చక్కగా మనము కరివేపాకు కొంచెం గలగల్లాడేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. దీన్ని బాగా గలగల్లాడాలి, కాలుతుంది. మళ్ళీ ఇది లాస్ట్లో అవి వేయించినాక మళ్ళీ వేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం దానిలో కొంచెం ఆయిల్ వేసాము, శనగపప్పు వేద్దాం.
శనగపేసి కొంచెం వేయించడం. మీరు అంత సిమ్లోనే పెట్టి చేసుకోవాలమ్మ, ఎక్కువ పెద్ద మంట అయితే అంత టేస్ట్ రాదు. ఈ కారము వారం రోజులైతే ఫ్రెష్గా గుమ్మ 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 గుమ్మలాడుతూ ఉంటుంది. 3 నెలలు అయినా ఉంటుంది, ఎక్కడకపోదు. కానీ ఫస్ట్లో వండినంత టేస్ట్ తర్వాత తగ్గిద్దే అనిపించింది నాకు. ఇప్పుడు ఇప్పుడు చేద్దాం. పొట్టు మినప్పప్పు దొరికితే పొట్టు మినప్పప్పే వేసుకోండి, భలే ఉండిద్ది. ఇది ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఏం కాదు కారము. అయితే టేస్ట్ మాత్రం ముందు ముందు అద్దరిపోయిద్దమ్మా. వేడి వేడి అన్నంలో కనుక కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇక ఎలాంటి కూరలు, అసలు అమృతం, పంచపక్ష పరమాణాలు కూడా దీని ముందు పనికిరావు అనిపించింది. అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ధనియాలు వేద్దాం. ఇవి కూడా కొంచెం వేయించాం. మీరు నేను చెప్పిన కొలతల ప్రకారం గట్టిగా పట్టుకుంటే గుప్పిడి కరివేపాకు, ఒక కారం, నేను 70% కారం ఉన్న మిరపకాయలు తీసుకున్నా. అంత కారం ఉంది కాబట్టి 20 మిరపకాయలు వేసాం. మీరు కారం చూసి వేసుకోండి అమ్మా మిరపకాయలకి. ఇంకా ఇప్పుడు మనం ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో ఈ ప్రతి కాయ తుంచి చూసుకోండి, లోపల ఫంగస్ ఉంటుంది, అందుకని నేను తుంచేసాను. వీటిని కూడా చక్కగా దోరగా వేయించడం. ఇవన్నీ బ్రౌన్ కలర్ వస్తాయి. మిరపకాయలు తుంచితే ఇరిగిపోయేట్టుగా చక్కగా వేగుతాయి. అప్పుడు దాకా నేను వేయించుతాను. ఇప్పుడు చూసారా పప్పులు మంచి కలర్ వచ్చినాయి, మిరపకాయలు చూసారా గలగలా వేయించేవి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉప్పు కూడా దీంట్లో వేద్దాం. సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఈ జీలకర్ర కూడా వేసేద్దాం. ఇది కూడా వేసాం కదా. ఇప్పుడు ముందుగా మనం డ్రైగా వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేద్దాం. వేసేసి 1 నిమిషం బాగా కలుపుదాం. ఇప్పుడు చక్కగా వేయించిన కరివేపాకు అన్నీ కలిసిపోయినాయి కదా, దీనిలో ఇచ్చింతపండు కూడా వేసేద్దాం. మీ కొంతమంది నువ్వులు కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం. నాకు ఇలానే బాగుంటుంది. ఇంకా 5-6 రకాలు చేయొచ్చు కరివేపాకు కారం. ఇంక ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాము. అయ్యి చల్లగా అయిన తర్వాత రోట్లో దంచుకుంటే అద్దరిపోయిద్ది. ఇప్పుడు అంత శక్తి లేదు దంచలేము రోట్లో, నేను మిక్సీలో వేసుకొస్తా. ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయినాయండి, మిక్సీలో వేసుకొస్తుంది చూడండి. ఎట్టంటే అలా వేపుకోవాలి, ఏదైనా సరే అది ఎట్టనంగానే ఇరిగిపోవాలి. ఈ కరివేపాకు కూడా ఇది ఎట్టంటే పొడి పొడి అయిపోవాలి. అలా వేపుకోండి. ఇప్పుడు నేను దీన్ని, ఇదిగో ఈ ఉల్లిపాయలు, ఈ మొత్తం వేసి మిక్సీలో వేసుకొస్తా. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, టిఫిన్లు, ఏ టిఫిన్లోకైనా ఉప్మాలోకి అద్దరిపోయిద్ది. అన్నంలోకి చెప్పే పనే లేదు, నోరు ఊరిపోతుంది. తీసుకొచ్చి వేసుకొచ్చి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిందా. ఇదిగో చూడండి, ఘుమ 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 ఘుమలాడిపోయే కరివేపాకు కారం పొడి సూపర్గా రెడీ అయింది. అసలు ఎంత సూపర్ అంటే, ఇది మనం ఎక్కువ ఉల్లిపాయలు వేసాం కదా, ఇంకా ఘుమ 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 ఘుమలాడిపోతుంది. మహా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా స్టైలు అదే కరివేపాకు కారం పొడి మీకు నచ్చిందా లేదా చెప్పండి. చేసుకొని తిని చెప్పండి, అద్దరిపోయింది.